హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది మనం వీడియోస్ చేసుకోక. నేను మళ్ళీ ఇండియా నుంచి కువైట్కి రావడం అయితే జరిగింది. 4 నెలలు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ మనం కువైట్కి అయితే ఈరోజు నేను వచ్చేసాను. ఇంకా ప్రతిరోజు కూడా వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. నిన్న ఒక పోల్ పెట్టడం అయితే జరిగింది. ప్రతిరోజు దినార్ రేటు అలాగే బంగారం ధరల గురించి వీడియో చేయాలా వద్దని పోల్ పెట్టాను. దాంట్లో 350 మంది మాకు కావాలి వీడియో అని ఓటు వేయడం అయితే జరిగింది. ఒక 16 మంది మాత్రమే వద్దని ఓటేశారు. అయితే నేను ప్రతిరోజు చేసే వీడియోలోనే లాస్ట్లో దినార్ రేటు అలాగే బంగారం ధరల గురించి కూడా చెప్పేస్తాను. ఎందుకంటే మళ్ళీ దాన్ని సపరేట్గా వీడియో చేయకుండా ఇదే వీడియోలోనే లాస్ట్లో ఒక 1 మినిట్లో చెప్పేశానంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. కువైట్లో గృహ కార్మికుల చట్టం ప్రకారం కార్మికుని హక్కుల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళు కానీ కువైట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి తెలియదు. అంటే మనకు బేసిక్ శాలరీ ఎంత ఉండాలి, మనకు మినిమం జీతం అనేది ఎంత ఉండాలి మనకు, అలాగే మనకు వైద్యం కానీ భోజనం కానీ బట్టలు కానీ ఇవి ఎవరు కొనిచ్చాలి, అంటే మనం చేసే ఇంట్లో మన చేతి కొనిచ్చాలా లేదా మన డబ్బులతోనే తీసుకోవాలా, అలాగే మనకు సెలవు అనేది ఎన్ని రోజులకు ఒక లీవ్ అనేది ఉండాలి, అలాగే మనకు సంవత్సరానికి ఒక బోనస్గా ఒక నెల శాలరీ అనేది కూడా ఇస్తారా ఇవ్వరా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏమేమి హక్కులు కల్పించాలి మన ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, అంటే మన బయట సూన్ వీజాల పైన వచ్చిన వాళ్ళకి కానీ అలాగే కంపెనీలలో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి కాదు, ఓన్లీ ఇళ్లలో పనిచేయడానికి వచ్చే డ్రైవర్లుగా కానీ, ఆడవాళ్ళు అయితే ఇళ్లలో వర్క్ చేయడానికి కానీ అలాగే హౌస్ బాయ్ పని చేయడానికి కానీ ఇలాంటి పనులు చేయడానికి 20 నెంబర్ వీసా పైన, గృహ కార్మికులు అంటే 20 నెంబర్ వీసానే ఇస్తారు మనకు, 20 నెంబర్ వీసా పైన వచ్చి పని చేసుకునే వాళ్ళకు ఏమేమి హక్కులు కల్పించాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనం వీసా తీసుకున్న తర్వాత మనం మెడికల్ పాస్ అయిన వెంటనే మనము కువైట్ నుంచే అగ్రిమెంట్ అనేది తప్పనిసరిగా తెప్పించుకోవాలి అని మన ఇండియన్ ఎంబెసీ అనేది తెలియజేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలా వీడియోలలో చెప్పాను, మీరు ఇండియాలో అగ్రిమెంట్ చేయించుకోవద్దండి, కంపల్సరీగా కువైట్ నుంచే మీరు అగ్రిమెంట్ తెప్పించుకున్నారంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది అని కూడా మీకు చెప్పాను. ఎందుకంటే ఆ అగ్రిమెంట్లో మనకు ఎంత శాలరీ, అలాగే మనకి ఎన్ని గంటల డ్యూటీ, మనం ఏం పని చేయడానికి వస్తున్నాం ఏంటి అనేది డీటెయిల్గా రాసి ఉంటుంది. కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. వచ్చిన ఇంట్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కువైట్లో మనం డైరెక్ట్ మన ఎంబెసీకి వెళ్ళి మన కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే మన ఎంబెసీ నుంచి, మన ఇండియన్ ఎంబెసీ నుంచి మనకు అగ్రిమెంట్ అనేది వస్తుంది కాబట్టి మనకు ధైర్యం అనేది ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం వెళ్ళి మన ఇండియన్ ఎంబెసీలో కంప్లైంట్ ఇచ్చి మనం ఇంటికి వెళ్ళేదో లేదా వేరే ఇల్లు మారేదో ఏదో ఒకటి మనము చేసుకోవచ్చు. రెండు వచ్చి కార్మికుని నెలవారీ వేతనం కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదు. మనకు జీతం అనేది కువైట్ గవర్నమెంట్ నియమించిన జీతం కంటే తక్కువ లేకుండా చూసుకోవాలి ఆ ఇంట్లో యజమాని, అంటే మన కపిల్ అనేది. ఇప్పుడు ఒకవేళ మనకు అగ్రిమెంట్లో 120 దినాలు జీతం ఉందనుకో, 120 ఇవ్వకుండా 110 దినాలు కానీ 100 దినాలు కానీ ఇవ్వకూడదు అని కువైట్ గవర్నమెంట్ అనేది తెలియజేస్తుంది. ఇంకా మూడు వచ్చి భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం కువైట్లో భారతీయ గృహ కార్మికుల కనీస వేతనం నెలకు 120 దినార్లు ఉండాలి. మనం ఇంట్లో పనిచేయడానికి వచ్చిన కార్మికులకు ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే 120 దినార్ల కంటే తక్కువ జీతం ఉండకుండా చూసుకోవాలి. అది ఎవరు చూసుకోవాలి? మన సేటు చూసుకోవాలి. మనం ఏ ఇంట్లోకైతే పనిచేయడానికి వచ్చామో మన కపిలు మనకు అంతకంటే తక్కువ జీతం ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంకా ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు కానీ 120 దినాల కంటే తక్కువ జీతము ఇవ్వకూడదు. ఉద్యోగంలో చేరిన తేదీ నుండి ప్రతి నెలాఖరులో ఎటువంటి తగ్గింపు లేకుండా యజమాని నిర్ణీత వేతనాన్ని ఉద్యోగికి చెల్లించాలి. మనకు చెప్పిన జీతం కంటే తక్కువ లేకుండా ఖచ్చితంగా మనకి ఎంత జీతం అయితే చెప్పాడో అంత జీతము కంపల్సరీగా మనకు ఇచ్చేయాలి. 120 దినాలు చెప్పేట 120 దినాలు ఇవ్వాలి, 140 దినాలు చెప్పేట 140 దినాలు, 150 దినాలు చెప్పేట 150 దినాలు. టైం టు టైం మనం ఏ తారీఖున మనం ఇంట్లోకి వచ్చామో, మనం వర్క్ చేయడానికి ఏ ఇంట్లోకి అయితే వెళ్ళామో ఆ ఇంట్లో ఆ తారీఖు నుంచి మళ్ళీ నెల అదే డేట్కు మనకు జీతం అనేది ఇచ్చేయాలి. ఇంకా ఐదు వచ్చి వేతనాలు ఆలస్యం అయినట్లయితే యజమాని ఆలస్యమైన ప్రతి నెల ఉద్యోగికి అదనంగా 10 దినార్లు చెల్లించాలి. ఒకవేళ మనకి ఈ నెల జీతం ఇవ్వలేదు మన సేటు, 2వ నెల ఇచ్చాడనుకోండి, 2వ నెలలో 10 దినాలు అదనంగా చెల్లించాలి. అంటే మనకు 120 దినాలు ఇచ్చేది 130 దినాలుగా మనకు జీతం అనేది ఇవ్వాలి. ఆరు వచ్చి యజమాని కార్మికునికి
ఉచిత ఆహారం, దుస్తులు, వైద్యం మరియు తగిన వసతి కల్పించాలి. మనకి ఇంట్లో వర్క్ చేయడానికి వచ్చినాం కాబట్టి మనకు భోజనం కానీ బట్టలు కానీ అలాగే మనకి ఏదన్నా హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించడం కానీ ఇవన్నీ కూడా మన సేటే చూసుకోవాలి. మనము ఒక రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చి యజమాని కార్మికుడికి ఓవర్ టైం పనికి వేతనాలు చెల్లించాలి. ఒకవేళ మన డ్యూటీ 12 గంటల డ్యూటీ, 12 గంటల కంటే ఎక్కువ డ్యూటీ చేయకూడదు. మనం కోవిడ్లో ఇళ్లలో పనిచేసేవాళ్ళు, ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే 12 గంటల కంటే ఎక్కువ డ్యూటీ చేయకూడదు. ప్రతిరోజు కూడా 12 గంటల కంటే ఎక్కువ డ్యూటీ చేయించుకున్నారంటే మనకు ఎక్స్ట్రా డబ్బులు అనేది ఇవ్వాలి అని కోవిడ్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. తర్వాత వచ్చి యజమాని తప్పనిసరిగా ఉద్యోగికి ప్రతి వారము ఒక సెలవు అనేది ఇవ్వాలి అని తెలియజేస్తుంది. ఇంకా తర్వాత వచ్చి యజమాని ప్రతి సంవత్సరం మనకు బోనస్ ఒక శాలరీ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలని కూడా తెలియజేస్తుంది. అంటే మనకు ఎంత జీతం అయితే ఇస్తారో నెలకు 120 దినారులు ఇస్తారు, 150 దినారులు ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది జీతం. ఆ జీతం అనేది మనకు సంవత్సరం తర్వాత బోనస్గా అంటే ఎక్స్ట్రాగా ఒక జీతం అనేది అందించాలని కూడా కోవిడ్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. తర్వాత వచ్చి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పనులు కానీ అలాగే మానవ గౌరవాన్ని భంగం కలిగించే ఎలాంటి ప్రమాదకర పనిని చేయమని కార్మికునికి బలవంతం చేయకూడదు అని కూడా తెలియజేస్తుంది. అంటే మనకు ఇప్పుడు మనం డ్రైవర్ పని చేయడానికి వచ్చాం, డ్రైవర్ పనే చేయించుకోవాలి కానీ డ్రైవర్ పని కాకుండా వేరే ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ పని కానీ బల్బులు బిగించండి, ఆ కిటికీలు తుడవండి, మా ఇల్లు తుడవండి, మా బాత్రూములు తుడవండి అని ఇలాంటి పనులు అనేది మన దగ్గర బలవంతంగా చేయించుకోకూడదు అని కూడా తెలియజేస్తుంది. ఇక గరిష్ట పని గంటలు రోజుకు 12 గంటలు మాత్రమే చేయించుకోవాలి. అంటే మన దగ్గర నుంచి రోజుకు 12 గంటల కంటే ఎక్కువ డ్యూటీ అనేది చేయించుకోకూడదు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళకైనా సరే 12 గంటల కంటే ఎక్కువ డ్యూటీ అనేది చేయించుకోకూడదు. ఇంకా తర్వాత వచ్చి ఉద్యోగి అనుమతి లేకుండా, అంటే మన అనుమతి లేకుండా పాస్పోర్ట్, సివిల్ ఐడి కార్డ్ యజమాని దగ్గర ఉంచుకోకూడదు. మన అనుమతి లేకుండా పాస్పోర్ట్ కానీ సివిల్ ఐడి కార్డు కానీ యజమాని దగ్గర పెట్టుకోకూడదు అని కూడా కోవిడ్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఈ హక్కులన్నీ మనకు కల్పించారంటే చాలా చాలా బాగుంటుంది. అయితే ఎవరు కూడా ఇవన్నీ పాటించడం లేదు. కోవిడ్ వల్ల అయితే మన పాస్పోర్ట్ మనం వచ్చి కోవిడ్లో అడుగు పెట్టిన వెంటనే మన పాస్పోర్ట్ లాక్కొని వాళ్ళ దగ్గర పెట్టుకునేస్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చేస్తుంటారు. ఇది మామూలుగా అయితే పెట్టుకోకూడదు. మన పాస్పోర్ట్ మన దగ్గరే ఉండాలి కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. అయితే ఇప్పుడు కూడా నేను వచ్చి కోవిడ్లో అడుగు పెట్టాను, నా పాస్పోర్ట్ మా సేట్ తీసుకుని పెట్టుకునేసాడు. కోవిడ్లోని దినార్ రేటు అలాగే బంగారం ధరల గురించి తెలుసుకుందాం. కోవిడ్లో ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో 268.60 రూపాయలుగా అయితే ఉంది. 10,000 రూపాయలు మనం ఇండియాకు పంపించాలనుకుంటే 37 దినాల 230 పైసలు అయితే చెల్లించాలి. 20,000 రూపాయలకు 74 దినాల 460 పైసలు చెల్లించాలి. 30,000కు 111 దినాల 690 పైసలు అయితే చెల్లించాలి. 50,000కు 186 దినాల 150 పైసలు అయితే చెల్లించాలి. 100,000రూపాయలకు 372 దినాల 300 పైసలు అయితే చెల్లించాలి. బంగారం ధరల గురించి తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము 17 దినార్ల 650 పైసలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వచ్చి 176 దినార్ల 500 పైసలుగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. లైక్ అనేది చాలా మంది కొట్టడం లేదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే వస్తూ ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.